మంత్రి 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ సన్నివేశం అన్నది ఒక హిస్టారికల్ ఈవెంట్ అని నేను దాన్ని అభివర్ణిస్తున్నాను. ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుచేతంటే ఈ విషయం నేను వ్యక్తపరిచాను. 1946 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 1946 నుంచి నేటి వరకు 50% ఓట్ షేర్, సుమారుగా 0.1% మోడర్లెస్ 50% ఓట్ షేరు ఒక రాజకీయ పార్టీకి కానీ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకు సాధించలేదు. ఆ సాధించడం అన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. అందుచేత ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అని ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్ షేర్తో ఇంతవరకు ఈ ఈ 7 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పార్టీకి వచ్చిందో దానికి సరిసమానంగా సీట్స్ కూడా వచ్చాయి. 151 సీట్స్ సాధించుకున్నాం. కొన్నిసార్లు ఓట్ షేర్ ఎక్కువగా రావటం, సీట్స్ తక్కువగా రావటం, సీట్స్ ఎక్కువగా రావటం, ఓట్ షేర్ తక్కువగా రావటం మనం రాజకీయాల్లో చూస్తుంటాం. అటువంటి వ్యత్యాసం కూడా లేకుండా 50% ఓట్ షేర్తో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా నేను చెప్పాలి. రెండవది ఏంటంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అని నేను ఎందుకన్నానంటే మన రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి మీరు గమనించండి, ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం రాజులు, అశోకజిత్ రాజులు కానీ, కురుపాం రాజులు కానీ, బొబ్బిలి రాజులు కానీ కలిసి ఒక రాజకీయ పార్టీలో నేతలకు పూర్తి చేయలేదు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కోట్ల కుటుంబీకులు కానీ, కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబీకులు కానీ ఒక రాజకీయ పార్టీలో పోటీ చేసే సందర్భాన్ని మనం చూడలేము. కృష్ణా జిల్లాకు సంబంధించి దేవినేని కుటుంబీకులు కానీ, వంగ కుటుంబీకులు కానీ ఒకే రాజకీయ పార్టీలో ఉండి పోటీ చేసే సందర్భాన్ని మనం చూడలేము. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు కానీ, రామసుబ్బారెడ్డి కుటుంబీకులు కానీ ఒకే రాజకీయ పార్టీలో కలిసి పోటీ చేసే సందర్భం స్వాతంత్ర్యానంతరం నేటి వరకు మనం చూడలేదు. కానీ ఈరోజు నేను ఏవైతే మెన్షన్ చేశానో ఈ రారాజులందరూ, ఈ రాజకుటుంబీకులందరూ ఒకే పార్టీలో కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించినప్పటికీ రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 మంది శాసనసభ్యులను జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోగలిగారు. ఆ 3 శాసనసభ్యులు ఎవరంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందూపూర్ నుంచి బాలకృష్ణ, పయ్యవరకేశ్వరరావు. ఇంతటి ఘన విజయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో 34 కానీ 28 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకోగలిగారు. ఇంతటి ఘన విజయం అనేది రాష్ట్ర రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ కూడా దక్కలేదు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో కూడా 50% ఓట్ షేర్ నాడు వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ ఎన్టీ రామారావు గారు నా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఇతర రాజకీయ పార్టీస్తో కలిసి పోటీ చేసి సంపాదించారే కానీ సింగిల్గా వెళ్ళి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఇది సాధించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సునామీ. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంకొక వ్యక్తి ఎవరో తిరిగి ఈ ప్రభంజనాన్ని సాధించుకోలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరిగి ఆ కుటుంబం పట్ల ఉన్న ఆదరణకి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ విజయం అన్నది నేను స్పష్టంగా చెప్పగలను. సాధారణంగా మనం గమనించినట్లయితే ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో కొన్ని పరిపాటైన పదాలు ఉంటాయి. చట్టం తన పనే తను చేసుకెళ్ళి అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం, తుది శ్వాస విడిచేదాకా ఇదే రాజకీయ పార్టీలో ఉంటాం, రాజకీయ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన రాజకీయ పార్టీ ఎవరైతే ఉంటారో వారు కడుపు మంటతో ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, ప్రలోభాలకు లోన్ చేశారు, మందు ఇచ్చారు, ఇది అది అని చెప్తూ ఉంటారు. ఈ ఎన్నికల తర్వాత మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచైనా ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కానీ, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు కానీ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఎందుచేతంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సునామీ అని అందరికీ తెలుసు. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరని ఎవరింట్లో వాళ్ళు ఉండే పరిస్థితి ఈరోజు
రాష్ట్రంలో ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకున్న కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసాన్ని, ఆ కాన్ఫిడెన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసులో ఆయన ఇన్స్టిల్ చేయగలిగేవారు, ఆ విశ్వాసాన్ని నింపగలిగారు. అందుచేతనే ఆయన పడే కష్టానికి ఇది నిలువెత్తు నిలుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను. మరి ఒకసారి ఇంతటి ఘనవీ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాని గారికి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ కానీ, బీజేపీ వేరేగా ఒక జాతీయ పార్టీగా కానీ 303 స్థానాలు సంపాదించుకుంది. సింగిల్గా 303 స్థానాలు సంపాదించుకున్న నరేంద్ర మోడీ గారు కూడా, భారతీయ జనతా పార్టీ కూడా 50% ఓట్ షేర్ సాధించుకోలేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన అనేకమైన అంశాలు మీ ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికి ముందు తీసుకురావడం జరిగింది. వారు చెప్పారు పెన్షన్ ఏదైతే 3000 చేస్తానన్నారు, ఫేజ్డ్ మేనర్లో 3000 రూపాయల పెన్షన్ ఫేజ్డ్ మేనర్లో దశల వారీగా ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ 4 సంవత్సరాలు పూర్తయిన నాటికి వృద్ధులకు 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం కానీ, వికలాంగులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పడంలో కానీ, డయాలసిస్ చేసుకునే కిడ్నీ రోగులకు 3500 నుంచి 10000 వరకు పెన్షన్ ఇస్తానని చెప్పడంలో కానీ వారు ఆడే మాటకు వారు కట్టుబడి ఉన్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. రెండవది, పాదయాత్రలో పేద మహిళలు పడుతున్న ఇబ్బందులు, వారి జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి, ఎవరి వల్ల నాశనం అవుతున్నాయి, ఎందుచేత నాశనం అవుతున్నాయని ప్రత్యక్షంగా చూసి వారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుచేతంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, పేద కుటుంబీకులు ఉన్న మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43800 బెల్ షాపులు రద్దు చేయటానికి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మద్యాన్ని ఆర్థిక వనరులుగా మాత్రమే చూడొద్దు, మహిళలు పడుతున్న ఇబ్బందులు నేను కళ్ళారా చూశాను, నా మనసు చెలించిపోయింది అని చెప్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి పాలనలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దాం, ఈ సహకారాన్ని నాకు అందించండి అని, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అండ్ ట్రాన్స్పరెన్సీ, పరిపాలనలో కూడా పారదర్శకత ఉండాలి అని ఏర్పాటు చేద్దాం, మీ సహకారం నాకు అందించాలని వారు అభ్యర్థించే విధానం కానీ, అదేవిధంగా ఒక వర్క్ అవార్డ్ చేసేటప్పుడు ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా సాధ్యం కాలేదు, ఈవెన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ కూడా వారు చేయలేకపోయారు. కాన్స్టీ పేరుతో వచ్చిన ఆప్ గవర్నమెంట్ కూడా కేజ్రీవాల్ గారు కూడా వారు చేయలేకపోయారు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక వర్క్ అవార్డ్ చేసేటప్పుడు జ్యుడిషియల్ కస్టడీని ఏర్పాటు చేసి వారు ఓకే చేసిన వారికి ఆ వర్క్ అలోకేట్ చేస్తాము అనేది చెప్పే విధానం ఉన్నది. అది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా మనం భావిస్తూ ఉన్నాం.